అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851 ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో అన్ని పార్టీలు ఓటర్ల జాబితాపై ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే ఓట్ల గల్లంతు దొంగ ఓట్లపై అధికార విపక్షాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాల్టి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల పరిశీలనకు సిద్ధమైంది ఎన్నికల సంఘం. ఆంధ్రప్రదేశ్లో గత మూడేళ్లలో ఓటర్ల వెరిఫికేషన్ తూతూ మంత్రంగా సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు ఓటర్ల జాబితాలపై పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదనే చర్చ జరుగుతోంది. అధికార పార్టీ ఒత్తిళ్ల వల్ల క్షేత్రస్థాయి ఓటర్ల నమోదులో అక్రమాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓవైపు వేలాది ఓట్లు గల్లంతవుతుంటే మరోవైపు అదే స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయని మండిపడుతున్నాయి విపక్షాలు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది తెలుగుదేశం పార్టీ. దీంతో రాష్ట్ర ఎన్నికల అధికారిని ఢిల్లీకి పిలిచి ఓటర్ల నమోదు ప్రక్రియపై వస్తున్న ఫిర్యాదులపై ఆరా తీసింది సీఈసీ. ఈ పరిస్థితుల్లో ఓటర్ల పరిశీలనకు శ్రీకారం చుట్టబోతోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఓటర్ వెరిఫికేషన్లో రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున బూత్ లెవెల్ ఆఫీసర్లతో పాటు వివిధ పార్టీల తరపున బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 45,951 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు ఉన్నారు. దీంతో వీరికి సమానంగా ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియలో పాల్గొనేందుకు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించింది టీడీపీ. వీరికి సంబంధించిన వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. అలాగే వైసీపీ కూడా 1-2 రోజుల్లోనే బూత్ లెవెల్ ఏజెంట్ల వివరాలను అధికారులకు అందజేయనుంది. ప్రతి ఏడాది ఓటర్ వెరిఫికేషన్ నిర్వహించినా అది నామమాత్రంగా జరుగుతుంది. కానీ ఈసారి ఫిర్యాదులు రావటంతో ఇంటింటికి వెళ్లి పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. నెల రోజుల పాటు ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఎన్నికల సంఘం. దీంతో వెరిఫికేషన్ అంశం కేంద్రంగా రాజకీయాలు వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.